ఖర్చులు ప్రతి వ్యక్తి జీవితంలో వ్యాపారస్తు వ్యాపారం రంగంలో కానీ వ్యవస్థలో కానీ గవర్నమెంట్లో కానీ ప్రతి చోట కూడా ఖర్చులు ప్రతి ఖర్చు అత్యవసరం ఉంటాయి. ఖర్చు తగ్గించుకునే అవకాశం ఎక్కడుందో అని ఆలోచించాలి. అంటే చాలా వరకు కూడా ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఖర్చు తగ్గించుకోలేము, ఖచ్చితంగా ఇంతే ఖర్చులు ఉంటాయి, లేదు తగ్గించలేము, ఖర్చులు ఇంకా పెరుగుతూనే తగ్గే అవకాశం లేదు అని అనుకుంటారు. చాలామంది కూడా ఖర్చులు తగ్గితేనే పొదుపు పెరిగే అవకాశం ఉంటుంది, కానీ ఖర్చు తగ్గించకుండా మనకు పొదుపు పెరిగే అవకాశం లేదు. కాబట్టి ఖర్చు తగ్గించుకునే మార్గాలు ఉన్నాయంటే ఆలోచిస్తే మార్గాలు ఉంటాయి. ఆలోచన అనేది ఒక విధమైన మొదటి స్టెప్ అన్నమాట. మనం ఆలోచించాల్సిన నిర్ణయం, కఠిన నిర్ణయము ఖర్చు తగ్గించుకోవాలనుకున్నప్పుడు మన ఆలోచన అవ్వాలి. ఆలోచన నిర్ణయం ఆలోచనకు మారినప్పుడు అప్పుడు మనకు ఖర్చు తగ్గించుకునే ఆలోచన వస్తుంది. అదిగా అప్పుడు ఆదాయం నుంచి ఖర్చు పూర్వం మిగతాది మనకు పొదుపుగా ఉండి పొదుపుని మనకు పెట్టుబడి చేసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే దీనికోసం మనం ముందు ఖర్చు తగ్గించుకోవాలంటే కొన్ని ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఖర్చు తగ్గించుకున్నప్పుడు చాలామంది మనమే కాదు మన దగ్గర పనిచేసే వాళ్ళు కానీ మన దగ్గర మన కుటుంబ సభ్యులు కానీ లేకపోతే ఎవరైనా కానీ కొంచెం నొచ్చుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క స్వాతంత్రాన్ని వాళ్ళకు వచ్చే వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా త్యాగం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖర్చు తగ్గించడం త్యాగం చేయడం, ఆదాయం పెంచుకోవడం వేరు, ఖర్చు తగ్గించడం వేరు. ఖర్చు తగ్గించడం త్యాగం చేయడం, తన ఒక ఇష్టాన్ని త్యాగం చేస్తేనే ఖర్చు తగ్గించుకోగలుగుతాం. ఆ తగ్గించినప్పుడే మనం పొదుపు చేయగలుగుతాం. కాబట్టి ఆ ఖర్చు తగ్గించుకోవాలనుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు అమలుపరచడానికి మనమే కాదు, ఒకవేళ సొంత ఖర్చు అయితే ఇంటి విషయాలు అయితే మాత్రం వ్యక్తిగత విషయాలు అయితే తను మాత్రమే కాదు తన కుటుంబ సభ్యులను కూడా వాళ్ళ యొక్క నమ్మకాన్ని చూరగొనాలి. కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోవాలి, దానికి సహకరించాలి. అప్పుడే మన ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా తను ఒక్కడు మాత్రం నిర్ణయం తీసుకొని నేను చేయగలుగుతానంటే మాత్రం సాధ్యం కాదు. వ్యాపారంలో కూడా తను ఒకటి నిర్ణయం తీసుకున్నాం కదా, ఒకటి వ్యాపారంలో ఖర్చు తగ్గించాలంటే తను తన దగ్గర పనిచేసే వాళ్ళు తర్వాత అందరు అన్ని సెక్షన్స్ సప్లై చేసేవాళ్ళు మన సరుకు అమ్మే మన దగ్గర కొనేవాళ్ళు వీళ్ళందరూ కూడా మనం కోఆపరేట్ చేయగలగాలి. అందరు కోఆపరేట్ చేసినప్పుడే ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని సెక్షన్స్ యొక్క సహకారంతోనే మనం ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంతకుముందు అనుకున్నట్టుగా ప్రతి ఖర్చు తగ్గింపు కూడా కొంత త్యాగం అవసరం ఉంటుంది. ఆ త్యాగం మనది కావచ్చు, పిల్లలది కావచ్చు, కుటుంబ సభ్యులది కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ త్యాగాన్ని కూడా మనము వాళ్ళని సమాయత్తం చేసి వాళ్ళ యొక్క సహకారాన్ని తీసుకొని వాళ్ళని ఒక మోటివేషన్ చేయాలి. అప్పుడు ఏం చేస్తుంటే ఖర్చు తగ్గినప్పుడు ఆదాయం అంతే ఉండి ఖర్చు తగ్గినప్పుడు పొదుపు పెరిగిన పొదుపు పెట్టుబడిగా మారినప్పుడు మన భవిష్యత్తు బాగుంటుంది అని మోటివేట్ చేయగలి, కన్విన్స్ చేయగలగాలి. వాళ్ళని ఒప్పించగలిగినప్పుడు మనకు వాళ్ళ యొక్క సహకారం ఉన్నప్పుడు మన ఖర్చులు చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రతి ఖర్చు తగ్గింది కూడా పొదుపుగా మారాలి, ఆ పొదుపు పెట్టుబడిగా మారాలి. అలా కాకుండా ఖర్చు తగ్గింది ఒకటి అలాగే ఉంది, మన ఓన్లీ మన ఇంట్లో ఉంచాము డబ్బుని పెట్టుబడి వెళ్ళాక ఎక్కడ మనం ఎక్కడ పెట్టుబడి పెట్టకుండా అలాగే ఇంట్లో ఉంచామంటే మాత్రం దాంట్లో ప్రయోజనం లేదు. అంటే ప్రతి ఒక్క పొదుపు కూడా పెట్టుబడిగా మారాలి. అది బ్యాంకులో డిపాజిట్ కావచ్చు, తక్కువ రిస్క్ అంటే బ్యాంకులో డిపాజిట్ కావచ్చు, ఎక్కువ రిస్క్ అనుకుంటే షేర్స్ పెట్టుబడి పెట్టడం కానీ లేకపోతే ప్లాట్లో కానీ బిజినెస్లో కానీ పెట్టుబడి పెట్టడం కానీ కావచ్చు. ఏ చేసినా కానీ మాత్రం ప్రతి పొదుపు అనేది పెట్టుబడిగా మారి దాని భవిష్యత్తుకు మనకు మంచి భవిష్యత్తు అందించే విధంగా, భవిష్యత్తుకు ఆశగా నిలబడే విధంగా, మనకే మన కుటుంబానికి ఆశగా నిలబడే విధంగా ఆ పొదుపుగా మారగలగాలి. కొంత ఖర్చు తగ్గించుకోవడానికి ఏ విధంగా చేయాలి, మొదటి స్టెప్ ఏం చేయాలి ఫస్ట్ ఆలోచిద్దాం. ఫస్ట్ ఏంటంటే మనకు ఏమేమి ఖర్చులు ఉంటాయి, మనకు ఈ నెలలో ఏమేమి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది, ఒక లిస్ట్ అవుట్ చేయండి. దేనికి ఎంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది, దీంట్లో మొత్తం మనకు 10-15 ఐటమ్స్ ఉంటాయి. కిరాయిలు అనుకోండి, కరెంట్ బిల్ అనుకోండి, పిల్లలు స్కూల్ ఫీజులు అనుకోండి, ఇంటి ఖర్చుల కోసం అనుకోండి, ఇవన్నీ 10-15 ఖర్చులు వేసిన తర్వాత దీంట్లో కొన్ని తగ్గించుకునే అవకాశం ఉంటే కొన్ని తగ్గించుకునే అవకాశం ఉండదు. అంటే ఇప్పుడు మన స్కూల్ ఫీజులు కానీ కరెంట్ బిల్లు కానీ కిరాయిలు కానీ తగ్గించుకోలేక అవకాశం ఉండకపోవచ్చు. కానీ కొన్ని ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉన్నప్పుడు తగ్గించగలిగిన ఖర్చులు ఏంటి, తగ్గించలేని ఖర్చులు ఏంటి అనేది బైఫర్కేట్ చేయండి. అప్పుడైనా తగ్గించగలిసిన ఖర్చులు మనకు ఎట్లా తగ్గించగలుగుతామంటే ఆల్టర్నేటివ్ అంటే దాని బదులు ఇంకో వస్తువు ఇంకో చేయడం వల్ల కూడా, ఇంకో ఖర్చు పెట్టడం వల్ల కూడా మనకు ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. ఖర్చు తగ్గించడం విషయంలో ఎలాగో తగ్గించలేము, తగ్గించగలిగిన అవకాశం అట్లా ఎలా తగ్గించవచ్చు అంటే దాంట్లో ఆల్టర్నేటివ్ అంటే మనకి ఇంకో ఇది కాకుండా ఇంకో వస్తువు కొనవచ్చు, ఇంకో దానిపైన ఖర్చు పెట్టచ్చు. సపోజ్ మనం సినిమాకి వెళ్ళాలనుకోండి, సినిమా చూడాలా లేకపోతే మనకు ఓటీటీలో చూడాలా లేకపోతే బయటికి వెళ్ళి రావాలా అని అనుకుంటే ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు తక్కువ ఖర్చు ఉన్న తీసుకున్నప్పుడు మనకు ఖర్చు తగ్గే అవకాశం. అదే మరి భోంచాలనుకున్నప్పుడు హోటల్కి వెళ్ళి భోంచాలనుకున్నప్పుడు ఏ లెవెల్ హోటల్కి వెళ్ళాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఇప్పుడు 10,000 ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు 10,000 ఖర్చు పెడితే బాగుంటుందా లేకపోతే 5,000 ఖర్చు పెట్టి ఇంకా 5,000 పొదుపు చేస్తే బాగుంటుందా అని నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడు ఆల్టర్నేటివ్ అన్నమాట. అక్కడ ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ ఆలోచించి దాని ప్రకారము
ఖర్చు పెడితే మనకు పొదుపు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు వచ్చే ఆదాయం రావచ్చు రాకపోవచ్చు, అన్సర్టైనిటీ ఉంటుంది. కానీ ఖర్చు మాత్రం కంపల్సరీ ఉంటుంది, కమిట్మెంట్ కంపల్సరీ ఉంటుంది. దాన్ని తగ్గించుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. దాన్ని తగ్గించుకునే అవకాశం ఏంటంటే కొన్నిసార్లు ఆ ప్రత్యామ్నాయంకి వెళ్ళడం వల్లనే తగ్గించుకునే అవసరం. కొన్ని కొన్ని ఖర్చులు మనం వాయిదా కూడా వేయలేని ఖర్చులు ఉంటాయి. అలాంటి వాటి కూడా మనం టైం ప్రకారం ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది, పేమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ ఆలోచించే కఠినమైన నిర్ణయం తీసుకొని మనకు ఖర్చుల్ని తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు. తర్వాత మొత్తం ఖర్చుల పట్ల కూడా నెసెసిటీస్, నిత్యావసర ఖర్చులు ఏంటి, అట్నే ఎలాగో నిత్యోపయోగం పెట్టే ఖర్చుల పట్ల రెండు భాగాలు, మూడిట్లో రెండు భాగాలకు నిత్యావసర ఖర్చులు ఉంటాయి. అంటే మనకు ఏదైనా కనుకోవచ్చు, అది లేని మనం బతకలేము. మన ఇంట్లో సంబంధించిన వస్తువులు కానీ, కరెంట్ బిల్లు కానీ, పిల్లల ఫీజులు కానీ, రెంట్ కిరాయిలు కానీ, ఇవన్నీ కూడా మనం లేని మనం చేయలేము, కంపల్సరీ తగ్గించలేము. అప్పుడు నెసెసిటీస్ అని నిత్యావసరాలు అనమాట. తర్వాత కంఫర్ట్స్, కంఫర్ట్స్ అంటే మన ఫర్నిచర్ ఉండడం కానీ, లేకపోతే ఇంట్లో కావాల్సిన సరే ఇంట్లో కావాల్సిన డ్యూరబుల్స్ అంటే ఏసీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, కూలర్ కానీ, ఇలాంటి కొనాలనుకున్నప్పుడు డ్యూరబుల్స్, కంఫర్ట్స్ అనమాట. ఇవి కొనాలనుకున్న కొన్ని పోస్ట్పోన్ చేసుకోవచ్చు వాటిని. కానీ అంతేగాని మనము ఈ ఖర్చు మిగతా తగ్గించుకోవాలంటే దీన్ని కూడా పోస్ట్పోన్ చేసుకొని, తర్వాత ఈ లగ్జరీస్ ఉంటాయి, విలాస వస్తున్న ఖర్చుల్ని సాధ్యత తగ్గించుకోవడం మంచిది, విలాసమైన ఖర్చు చేయకపోవడం మంచిది. దానివల్ల ఏమవుతుంటే మనకు విలాసమైన ఖర్చులు లేవు, వీటిని కంఫర్ట్స్ని అంటే మన యొక్క కంఫర్ట్స్ని పోస్ట్పోన్ చేసినప్పుడు, మనకు నిత్యావసర ఖర్చులు మాత్రమే ఖర్చు పెట్టినప్పుడు, జాగ్రత్తగా ఉన్నప్పుడు, ప్రత్యామ్నాయ తక్కువ ఖర్చులతో ఆలోచించినప్పుడు మన ఖర్చు తగ్గి పొదుపు పెరిగే అవకాశం ఉంటుంది. మరి ఇంకో అన్నిటికన్నా ముఖ్యమైన శ్రద్ధ తీసుకోవాల్సింది ఎక్కడంటే మనకు ఎందుకంటే మన ఇన్కమ్ కూడా సరిగా రావచ్చు రాకపోవచ్చు, సంపాదించినా కానీ మన టైంలీ రావచ్చు రాకపోవచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఆలస్యం కూడా కావచ్చు. కాబట్టి మన యొక్క ప్రతి కుటుంబం కూడా తన యొక్క ఖర్చులకు 3 నెలల ఖర్చులు సరిపడేంత క్యాష్ ఉంచుకోవాలి. క్యాష్ అంటే మన క్యాష్ అంటే హ్యాండ్ క్యాష్ కాదు, మనం బ్యాంకులో డిపాజిట్ చేసినా కానీ ఎప్పుడంటే అప్పుడు విత్డ్రా చేసుకున్నట్టుగా ఉండాలి. అప్పుడు దానివల్ల ఏమవుతుంది, 3 నెలలు ఒకవేళ మనకు ఆదాయం ఆగిపోయినా, ఆలస్యమైనా, ఇబ్బంది పడకుండా అవకాశం ఉంటుంది. కానీ రాకంటే ముందే మనం క్రెడిట్ కార్డులో పర్చేజ్ చేసి క్రెడిట్ కార్డులో మనం ముందు కొనిద్దాము, వచ్చినప్పుడు మళ్ళీ పేమెంట్ చేద్దామని కాకుండా, భవిష్యత్తుని మాటగా చేయకుండా, భవిష్యత్తును బాగుండాలనుకుంటే మనం ఇప్పుడు 3 నెలల ఖర్చులు సరిపడే ఖర్చులకు సరిపడే పొదుపు మొత్తాన్ని పొదుపుగా ఉంచుకొని దాన్ని కంపల్సరీ హార్డ్ క్యాష్గా లిక్విడ్ అమౌంట్గా ఉంచుకుంటే మనకు టెన్షన్ ఉండకుండా, మనకు ఏంటంటే మనకు మానసికంగా ప్రశాంతత ఉంటుంది. అదే మాదిరిగా మనకు 3 నెలల వరకు కూడా మనకు ఇబ్బంది లేకుండా మనకు కుటుంబం సాఫీస్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే డబ్బు లేనప్పుడు జీవితంలో అతి ముఖ్యమైనది డబ్బు. మన శరీరానికి రక్తం ఎంత ముఖ్యమో జీవితంలో డబ్బు అంతే ముఖ్యం. డబ్బు నష్టతే చేసిన రోజున మనం ఎంతో నష్టపోయే అవకాశం ఉంటాయి. మనమే నష్టపోవడం కాదు, మనకు పరపతి నష్టపోవచ్చు, మనకు ఇమేజ్ దెబ్బతినొచ్చు, ఇంతవరకు మంచి పేరు ఉన్నది కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది, కుటుంబ సభ్యులతో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళు కూడా బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఏవి రాకూడదు అనుకుంటే మనం ముందు జాగ్రత్త ఉండాలి. ముందు జాగ్రత్త అంటే 3 నెలల ఖర్చులు సరిపడే క్యాష్ మనం లిక్విడ్లో రూపంలో ఉంచుకుంటే మనకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అదే మాదిరిగా మనకు కొన్ని కొన్ని అనుకోని అవాంతరాలు జరగవచ్చు, అనుకోని సంఘటన జరగవచ్చు, ఆరోగ్యం బాగుండకపోవచ్చు, లేకపోతే యాక్సిడెంట్స్ కానీ జరగవచ్చు, లేకపోతే కొన్ని అనుకోని ఫంక్షన్స్ రావచ్చు, లేకపోతే చుట్టాల ఫంక్షన్స్ రావచ్చు, కంపల్సరీ రిలేషన్ రావచ్చు. అలాంటి వాటి ఖర్చుల కోసం కొన్ని అవసరాలు ఉంటాయి. అలాంటి వాటి కొరకు కూడా మనం ముందే జాగ్రత్త పడించుకోవాలి. ఎందుకంటే అవసరం ఉన్నప్పుడు ఎవరు ఇవ్వకపోవచ్చు, టైంకి అందకపోవచ్చు, అప్పుడు బాకీ తీసుకోవాల్సిన పరిస్థితి రాకుండా ఖర్చుల కొరకు బాకీ తీసుకోవడం అంత బాకీన చెడ్డ పని ఇంకోటి లేదు. ఖర్చులకు ఎప్పటికీ కూడా బాకేసుకునే పరిస్థితి రాకూడదు. అనుకోని అవాంతరాలు వచ్చినప్పుడు తట్టుకునే శక్తి, ఆర్థిక శక్తి ఉండాలి, మానసిక శక్తి ఉండాలి. అదే మాదిరిగా అందరి సహాయ సహకారాలు కూడా ఉండాలి. అలాంటి వాటి కొరకు మనం ముందుగా ప్లానింగ్ చేసుకున్నప్పుడు మంచి మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది, తర్వాత ఆర్థికంగా కూడా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి మనం అందరి యొక్క సహాయ సహకారాలు కోరుకున్నప్పుడు అందరి యొక్క ప్రశాంతత అనేది చేకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ప్రతిదీ కూడా కంపల్సరీ సేవింగ్ అనేది అలవాటు చేసుకోవాలి. ప్రతి కుటుంబం కూడా పొదుపు అనేది అలవాటు చేసుకోవాలి. తర్వాత ప్రతి పొదుపు అనేది ఇవాళ 10% వేయచ్చు వచ్చిన ఆదాయంలో, రేపు నెక్స్ట్ మంత్ 15% వేయచ్చు, 12% వేయచ్చు, 15% వేయచ్చు, తర్వాత 20%, 25% కూడా సేవింగ్ చేయగలిగితే అది భవిష్యత్తుకు భరోసాగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబం కూడా, వ్యక్తి కానీ, వ్యవస్థ కానీ, కుటుంబం కానీ పొదుపు అనేది అలవాటు చేసుకొని సేవ్ ఫస్ట్ స్పెండ్ నెక్స్ట్ అనే పద్ధతిలో ఫస్ట్ పొదుపుని పెట్టుబడిగా మార్చి పెట్టుబడి భవిష్యత్తుకు ఆసరాగా నిలబడే విధంగా మంచి పెట్టుబడి పెడితే మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఎలాంటి డోకా లేకుండా, ఎలాంటి మనకు శ్రమ లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా మన కుటుంబం కూడా హ్యాపీగా సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రతి కుటుంబం కూడా ప్రతి ఒక్కరు కోరుకునే ఏంటంటే మానసిక మనశ్శాంతి, మానసిక ప్రశాంతత. మానసిక ప్రశాంతత దేనివల్ల వస్తుంది, మనము ఆర్థికంగా బాగున్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు,
కుటుంబం ప్రశాంతంగా ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనకు తెలిసిన మన వాళ్ళు అందరూ ప్రశాంతంగా ఉన్నప్పుడు శాంతంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు మనకు మానసిక ప్రశాంతత ఆర్థిక ఉంటుంది వీటన్నిటికీ ఎక్కువ మంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది ప్రశాంతంగా ఉండే కారణం ఆర్థికంగా సమృద్ధిగా ఉంటాం ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటే మానసికంగా ప్రశాంతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాకపోతే అన్ని సమస్యలను ఆర్థికంగా రూపంలో మనం సాధించకపోవచ్చు కానీ కొన్ని సమస్యలు మాత్రమే మనం ఆర్థికాభివృద్ధితో ఆర్థికంగా సమృద్ధిగా ఉన్నప్పుడు కొన్ని సమస్యలు సాధించే అవకాశం ఉంటుంది మనము కొన్ని సమస్యలు అధిగమించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్థిక సమతుల్యత ఆర్థిక అభివృద్ధి అండ్ అదే మాదిరిగా ఆర్థికంగా మా సంబంధిత మనకు మానసికంగా ప్రశాంతత ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది.